తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మంచి లాభాలు పొందుదామని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. మంచి డెవలపింగ్ ఏరియాలో చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీకోసం అయితే ఈ వెంచర్ అనేది తీసుకురావడం జరిగిందండి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున రియల్ ఎస్టేట్. దయచేసి వీడియో అనేది పూర్తిగా చూడండి, అన్ని వివరాలు నేను మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం లొకేషన్ హైలైట్స్ గురించి చూసుకుందామండి, దాని తర్వాత నేను మీకు అన్ని డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వెంచర్ మనకి సింబోసిస్ యూనివర్సిటీకి కేవలం 1 మినిట్లో వెళ్ళిపోవచ్చు అండి, అండ్ కనశాంతివనంకి మనం 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు, అండ్ 10 మినిట్స్లో మనం షాద్నగర్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా 10 నిమిషాల్లో తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ కూడా వెళ్ళిపోవచ్చు అండి, అండ్ 10 మినిట్స్లో మనకి షాబాద్ కూడా వెళ్ళిపోవచ్చు. అన్నిటికైనా ఇంకోటి 10 నిమిషాల్లో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకా అంతేకాకుండా 10 నిమిషాల్లో మనము ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి అండ్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పుకోవచ్చు. అండ్ ఇవే కాకుండా మనకి ఈ ఏరియాకి దగ్గరలో కేవలం మనకి 10 మినిట్స్ దూరంలో మైక్రోసాఫ్ట్ కానివ్వండి, అమెజాన్ డేటా సెంటర్ కానివ్వండి, అండ్ వెల్స్పన్, కటేరా ఇటువంటి చాలా కంపెనీస్ అయితే వస్తున్నాయండి. దాదాపు 27 మల్టీనేషనల్ కంపెనీస్ అయితే వస్తున్నాయి ఈ చుట్టుపక్కన. సో మనకి ఫ్యూచర్లో ఎంత డెవలప్ అయితే అవుతుందో అర్థం చేసుకోండి. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ శంషాబాద్కి కేవలం మనకి 10 మినిట్స్ దూరంలో ఉందంటే మనకి ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరగా ఉన్న సైట్ ఇది. సో ఈ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండి ఇన్ని కంపెనీస్ వస్తున్నాయంటే ఫ్యూచర్లో ఏ రేంజ్లో డెవలప్ అవుతుందో మీరే అర్థం చేసుకోండి. అండ్ మనకి వెంచర్ హైలైట్స్ గురించి చూసుకున్నట్లయితే మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ వస్తుంది, అండ్ మనకి ఎలక్ట్రిక్ పోల్స్ ఆల్రెడీ వచ్చేసాయి, అండ్ మనకి అన్ని 40 ఫీట్ రోడ్స్ అయితే బ్లాక్ టాప్ రోడ్స్ అయితే వచ్చేసాయి, ఆల్రెడీ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా మనకి ఎంట్రన్స్ ఆర్చ్ ఉందండి, అండ్ పార్క్స్ కూడా మనకి దీంట్లో అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు.